రామాయణం 118 సరికి వాల్మీకి రామాయణం యుద్ధకాండ, రావణుని వధించిన సీతాదేవికి చెరివి ముక్తి కలిగించుట అను తన కర్తవ్యమును పూర్తయినట్లు రావణుడు ప్రకటించి లోకాపహ వాదం విరచి ఆ ప్రభు సీతాదేవితో పరుషంగా పలుకుట. అంతటా శ్రీరాముడు తన ప్రక్కనే సిగ్గుతో వినమ్రమై ఉన్న సీతమ్మ తల్లిని చూసి తన మనసులో నిగూఢమాగా ఉన్న గిలిని ఆమెతో ఇట్లు ప్రకటింపదొడంగెను. శుభప్రదురాల యుద్ధమున శత్రువును జయించి నీకు ఆ రక్షణ చెర నుండి విముక్తి కలిగించి తిని ఒక పరాక్రమశాలి చేయవలసిన పనిని చేసి తిని కానీ నిన్ను పొందుటకై రాదు. ఇప్పుడుకు నా కసి తీరినది, నాపై వచ్చిన కళంకం తొలగింది. శత్రువును అతని వలన కలిగిన అవమానం ఒక్క దెబ్బతో రూపం ఆపితే నా ప్రతాపం లోకమునకు వెల్లడైంది. నా శ్రమ ఫలించింది. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం వలన నాపై గల భారం తీరినది. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. దేవి, చపలచిక్తుడైన రావణాసురుడు నిన్ను అపహరించుకొని పోయి మన ఇద్దరికీ ఎడబాటు కలిగించినాడు. ఈ అవమానం విధి విలాపము. మానవునకు సాధ్యమైన పురుషార్థముచే దాన్ని నేను తొలగించి తనకు అవమానం కలిగినప్పుడు తన ప్రతాప ద్వారా దాన్ని తొలగించుకున్నవాడు నిజమైన కొనని వాడు నిజంగా మందబుద్ధి. అట్టి వాని పరాక్రమను ప్రయోజనమేమి? ఆ వాయుసుతుడు వనర్చిన సముద్రం లంఘించుట, వాళ్ళంకను ధ్వంసమనర్చుట అని ఘనకార్యాలు కొనియాడితగినవి. అవి నేడు సఫలమైనది. నిసుగ్రీవుడు నా హితము కోరి సమయానుకాలంగా పెక్కు సూచనలు చేసినాడు. అంతేగాక సైన్య సమేతుడై యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. అతని కృష నేడు ఫలించింది. నా భక్తుడు విభీషణుడు గుణహీనుడు దుష్టుడైన తన అన్నను పరిధించి స్వయంగా నన్ను ఆశ్రయించాడు. ఈ యుద్ధంలో అతడు పడిన శ్రమ నిష్ఫలం కాలేదు. శ్రీరాముడు నడుచుచున్న ఈ మాటలు విన్న పిమ్మడ సీతాదేవి ఆడు లేడిన వలె బిత్తరపోయిచు చూచాను. అప్పుడు ఆమె కన్నుల నుండి అశ్రువులు స్రవించాను. అట్లో నీ కన్నీరు కాసు సీతాదేవి చూడగానే మరల రాముని కోపం ఆజ్యముతోడై అగ్నిజ్వాలను నిలబడించాను. పిమ్మట శ్రీరాముడు ముఖమున బోమమడి వైచి గ్రీకన్నులతో సూచించు సూటిగా చూడక వానర రక్ష రాక్షసుల సమక్షంలో సీతాదేవితో ఇట్లా పరుషంగా పరుచువచన పలికాను. సీత, కృద్ధుడే శత్రువు వలన ఏర్పడిన అవమానం తొలగించడం కొన్నటికే మానవుడు వచ్చిన కర్తవ్యములను అన్నిటిని నేను గావించితే ఇల్వాది రాక్షసుల దుష్కృత్యముల వలన సమస్త ప్రాణులకు దక్షిణ దిశ ఎంత సంచరింప వీలు లేనిది ఏది? అప్పుడు తన తపోబలంచే పరమేశ్వరుని అనుగ్రహంతో పొందిన అగస్త్యుడు దుష్టుల ప్రారద్రోలి దక్షిణ దిశకు కాపాడను. అట్లా శత్రువులు జయించి వారి బారి నుండి నిన్ను నేను రక్షించుతుని. శుభంకరి, సుగ్రీవాది మిత్రుల బలపరాక్రమం వలన యుద్ధమున మేము పడిన శ్రమంతయు సఫలమైంది. కానీ ఈ కృషి అంతయు నీ కొరకు మాత్రం కాదు. ఈ విషయంలో గ్రహింపము. సదాచారం రక్షించుటకు అంతటను వ్యాపించిన అపవాదం తొలగించుకున్నటకు లోక ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశం అపకీర్తి లేకుండా చేయుటకు నేను యుద్ధం చేశాను. నీవు పరుల ఇంట ఇంత కాలము వసించి నందునకు నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయమునకు నాకు సందేహము కలుగుచున్నది. నేత్ర రోగిని దీపకాంతి ఇష్టముద కానట్లు నాకు నీవు ప్రతికూలమైతివి, ఇది నిశ్చయము. కనుక జానకి, ఈ దశ దిశల యందును నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళుటకు నేను అనుమతించుచున్నాను. నీతో నాకు ఎట్టి పని లేదు. సద్వంశంలో పుట్టిన తేజస్వి అయిన నాడు వాడు పరుల ఇంటి ఉండవచ్చిన స్త్రీపై ఎట్లు మొక్కు చూపును, ఆమె ఎట్లు స్వీకరించును? రావణుడు నేను తన ఎడిలో చేర్చుకుని అపహరించుకొని పోవును. ఆ దుష్టుని దుష్టపై పడినది ఈ స్థితిలో ఉత్తమ వంశములకు చెందిన నేను నిన్ను ఎట్లు రయింపగలను? నా వంశ ప్రతిష్ట నిలుపుకున్నటకే నేను నీకు ఆ దుష్టుని చర నుండి విముక్తి కలిగించింది. నా కీర్తిని నిలబెట్టుకుని ఒంటినే నాకు నీపై ఏమాత్రం ఆసక్తి లేదు. కావున నీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవు. జానకి, నేను ఈ వచనం నిశ్చయ బుద్ధితో తెలుపుతున్నాను. నీవు లక్ష్మణుని రక్షణలో కానీ భరతుని పరిరక్షణలో కానీ సుఖంగా ఉండటకు ఆలోచించుము. నీవు వానరు రాజైన సుగ్రీవుని ఆశ్రయించి కానీ రాక్షసుల ప్రభు అయిన విభీషణుని ఆశ్రయించి కానీ హాయిగా కాలం అడుపుటకు నిశ్చయించుకొను. సీత, నీవు రావణుని ఇంత కొంతకాలం ఉన్నావు. అనోహరంగా దివ్యమైన సౌందర్యం గల నీ వంటి స్త్రీ తన ఇంటి వలన చూచిన రావణుని మనస్సును ఎట్లు ప్రవర్తిల్లదో ఏమో. సీతాదేవి ఎంతో కాలం శ్రీరాముని నోట
ప్రియవచనములే వినుచు వచ్చినది. కాలకాలం తర్వాత ఆమె తన పతిదేవుడి నుండి ఇట్టి కర్ణకఠోరమైన వచనములు వినటంలో ఏనుగుచే కదిలించబడిన లతవలే చలించిపోవచ్చు సంతత ద్వారా నీరు గార్చను. వాల్మీకి మహర్షి ఆదిక్యాంశ్రీ మధ్యలో యుద్ధకాండే 118 సరికి సమాప్తం. జయ శ్రీరామ్.